यजेतमनुपेतमपेत कृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि चित्रं वटतरोर्मूले అది అక్కడ పెద్ద వటవృక్షం చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అనేక యోజన విస్తారమైనటువంటి వటవృక్షం ఉన్నది. అక్కడ పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? అక్కడ కూర్చొని ఉన్నాడు. యోగ పట్టము చేత బంధింపబడిన ఆసనంలో చక్కగా దివ్యమైన మందస్మితంతో ఆయన ప్రకాశిస్తూ అక్కడే కూర్చొని ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? దక్షిణామూర్తి రూపంతో ఉన్నాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు, సైలెంట్గా కూర్చున్నాడంట. అని కాదు, తత్వోపదేశం చేస్తున్నాడని. దక్షిణామూర్తి మౌనంగా వ్యాఖ్యానం ఏం చేయలేదు. మౌనం అన్నాక వ్యాఖ్యానం అనడం ఏమిటి? మౌనం వ్యాఖ్యానం ఆపోజిట్ వర్డ్స్. మౌనం ఉంటే వ్యాఖ్యానం లేదు, వ్యాఖ్యానం ఉంటే మౌనం లేదు. కానీ జనం ఏదో అనుకుంటారు, ఆహా దక్షిణామూర్తి మౌనంగా చెప్పాడు, ఆయన గొప్పవాడు, మిగతా వాళ్ళు మాట్లాడుతూ చెప్తారు వీళ్ళు తక్కువ అని. దక్షిణామూర్తి కాదు, ఎవరు కూడా మాట్లాడకుండా వ్యాఖ్యానం చేయలేదు. అర్థమైందా? మరి మౌనం అన్నారేంటండి? మౌనం వ్యాఖ్యానం అన్నారేమిటి అంటే ఆత్మతత్వోపదేశము మౌనంగా చేయబడుతుంది. బా కన్ఫ్యూజ్ చేయకండి స్వామి, గబగబా చెప్పండి, టైం లేదు. మీరు మళ్ళీ ఆత్మతత్వోపదేశం మౌనంగా చేయబడుతుంది అంటారు, మళ్ళీ మౌనం కాదంటున్నారు. ఏమిటంటే మాటకు రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి వాచ్యార్థము, రెండవది లక్ష్యార్థము. వాచ్యార్థము శబ్దముతో కూడి ఉంటుంది, లక్ష్యార్థము నిశ్శబ్దంతో కూడి ఉంటుంది. నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని నేను మీ ఇంటికి వచ్చి అడిగాను, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, మీరేం చేశారు అప్పుడు? ఆన్సర్ గట్టిగా. ఎలా తెచ్చారు మంచినీళ్ళు? దోశలో పట్టుకొచ్చి నా నోట్లో పోసారా? నేను గ్లాస్ తెమ్మని అడగలేదే. నేను అడిగింది ఏమిటి, నాకు మంచినీళ్ళు ఇవ్వండి అన్నాను. కానీ మీరు గ్లాస్ కూడా తెచ్చారు. అంటే అది లక్ష్యార్థము. మంచినీళ్ళు ఏంటంటే ఇలా చేతిలో పట్టుకొచ్చి మొహం మీద చిలకరించమని కాదు కదా, నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని నేను మాట్లాడాను. వాచ్యార్థం ఏంటి? మంచినీళ్ళు ఇస్తే చాలు, నేను గురువు గారు ఎలా చెప్తే అలా ఫాలో అవుతానండి. మంచినీళ్ళు తీసుకురా స్వామి, మొహం మీద కొట్టాను, ఇంకేం చేస్తాం? అలా కాదు, వెంటనే గ్లాసులో తెచ్చాడు. గ్లాస్ అనే శబ్దం పలకలేదు కానీ పలికినట్లే. దాన్ని లక్ష్యార్థం అంటాం. అర్థమవుతుందా? అలాగే 2 + 3 = ఎంత? 6 - 1. 2 + 3 అర్థమైందా? 2 + 3 = 6 - 1 అర్థమైందా? కానీ 5 అని నేను చెప్పలేదు, అది మౌనంగా ఉంది. చూడండి, విషయం ఏదేదో మాట్లాడాం కానీ తెలియబడిన తత్వం మాత్రం మౌనంగా ఉంది. అలాగని 5 మౌనంగా ఉంది కాబట్టి నేను మొదటి నుంచి ఆ మౌనంగా కూర్చుంటే తెలిసేది కాదు. 5 అని నేను చెప్పకపోయినా 2 అనాలి, ప్లస్ అనాలి, 3 అనాలి, = అనాలి, 6 అనాలి, మైనస్ అనాలి, 1 అనాలి, ఇదంతా నేను మాట్లాడాలి. కానీ గ్రహింపబడినది మాత్రం నేను పైకి చెప్పలేదు, మీరు మాత్రం గ్రహించారు. చూసారా? అది మౌనం అంటే. జ్ఞానముద్ర, అలాగే తర్కముద్ర అని కూడా అంటారు. భాగవతం తర్కముద్ర అంటుందని. తర్కముద్ర అంటే సహేతుకంగా విమర్శించి నిరూపిస్తుంది జీవ బ్రహ్మల ఏకత్వాన్ని. కాబట్టి అలాంటి ముద్ర వహించి కూర్చున్నాడు అంతే. ఆయన చెప్పవలసిన చెప్తున్నాడు కానీ లక్ష్యార్థం కాకుండా, ఈ వాచ్యార్థం కాకుండా లక్ష్యార్థం చేత బోధింపబడుతుంది కాబట్టి మౌనం. అలా మౌన వ్యాఖ్య చేసేటువంటి దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన కూర్చొని ఉన్నాడు. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశురాః దదృశు శివమాసీన త్యక్తుమర్షమివాంతకం. ఈ దేవతలంతా దూరం నుంచి చూశారు. ఇంకా ఎవరెవరున్నారు ఆ మీటింగ్లో అని చూస్తే మహనీయులైనటువంటి వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. మహాముముక్షువులు అని చెప్పబడేటువంటి దివ్య పురుషులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ ఈ పరమేశ్వరుడు పరమశాంత స్వరూపుడై ఈ ముద్ర ధరించిన వాడై కూర్చున్నాడు. త్యక్త అమర్షం, ఆయనలో ఏ ద్వేషం కనిపించట్లేదు. ఇంత గొడవ అయిందని ఏదో గొడవ పడి ఆయన ఏదో క్రోధావేశానికి లోనై ఈ వీరభద్రుని సృష్టించాడు ఈ కథంతా ఉంది, కానీ అసలు ఆయనలో ఏ క్రోధము కనిపించట్లేదు, పరమ ప్రశాంతంగా ఉన్నాడు. అలాంటి దక్షిణామూర్తిని వీరు ఇంకా పరిశీలిస్తున్నారు. సనక సనందన ద్వైర్ మహాసిద్ధై శాంతై సశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యాచ భర్త గుహ్యకరక్షసాం. అలాగే సనకాది మహాయోగులు ఆయన చుట్టూ నిలబడి సేవిస్తూ ఉండగా
శాంత విగ్రహుడై ఉన్నాడు. పరమేశ్వరుడు రౌద్ర రూపం అని అందరూ అనుకుంటారు, కాదు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం శంకర చంద్రచూడం త్రినేత్రం అంటున్నాం, శాంతం అని అన్నారు. అనే తప్ప రౌద్రం అనలేదు. మరి రౌద్రం అని కూడా ఉంది కదా, అంటే ప్రళయకాలంలో మాత్రమే రుద్రుడు ఆయన, మిగతా కాలంలో సదాశివుడై ఉంటాడు. సదాశివుడు అంటే అర్థం ఏమిటి, ఎల్లవేళలా క్షేమమును కలిగించేవాడిగానే ఉంటాడు. కానీ ఎప్పుడు ఉపసంహార కర్మ జరగాల్సినదో అప్పుడు తమో గుణాన్ని స్వీకరించి రౌద్ర రూపాన్ని ధరిస్తాడు తప్ప అన్ని వేళలా అలా భయానకంగా ఉంటాడని కాదు. కాబట్టి శాంతరూపుడై ఉన్నటువంటి ఆయనను వీళ్ళు దర్శించారు. మహనీయులైన యోగులు ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మహాత్ములు ఆయనకు రకరకాల పరిచర్యలు చేస్తున్నారు. ఇంకా ఎవరో కాదు, మనందరికీ ఆరాధ్యుడైనటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని స్తోత్రం చేస్తున్నాడు. అర్థమైందా? సమస్త ధనానికి ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ ధనం, అలాంటి కుబేరుడు ఆయన ముందు రెండు చేతులు కట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన సంతోషంగా వింటున్నాడు. అలాంటి పరమేశ్వరుని వీళ్ళు చూశారు. ఇంకా ఆయన రూపం ఎలా ఉంది, లింగం చతాపసాభీష్టం భస్మ దండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచ చంద్రలేఖాం చ బిభ్రతుం బిభ్రతం ఉపవిష్టం దర్భమయ్యాం భృశ్యాం బ్రహ్మసనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం. ఆయన రూపం ఎలా ఉంది ఆ సమయంలో, రౌద్రమైన రూపం లేదు. ఈ శ్మశాన భస్మము చేత ఈ అంగములన్నీ భూషితములై ఏమీ లేవు, అంగములన్నీ భస్మరాగములేమి కాదు. ప్రశాంతమైన తపో రూపము ధరించాడు, తాపస అభీష్ట రూపము, తాపసులకు నచ్చే రూపాన్ని ధరించాడు. ఎలాంటివి? భస్మము, దండము, జట, అజినము అంటే జింక చర్మము ఇత్యాదుల నిప్పులు చర్మం కూడా కావచ్చు. ఇలా రకరకాల ఈ రెండు చర్మాలను ధరించిన వాడై, భస్మము దండము జటలు కలిగిన వాడై, అలాగే సంధ్యాభ్రరుచ సాయంకాల మేఘాలు ఎలా ఉంటాయో అలాంటి చక్కటి దేహకాంతి చేత చంద్రలేఖ ప్రకాశిస్తుండగా జటల్లో అలాంటి రూపాన్ని వీళ్ళు చూశారు. ఉపవిష్టం దర్భమయ్యాం, ఆయన ఒక దర్భాసనం వేసుకుని దర్భం మీద కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత సనాతనమైన బ్రహ్మమున గురించి తత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. అంటే అర్థమేమిటి, వేదాంతాన్ని బోధిస్తున్నాడు. ఎందుకు బోధించాడు, ఆయనకేమి అలవాట అండి మీలాగే? కాదు కాదు, నారదుల వారు ప్రశ్నిస్తున్నారు, ఆయన బోధిస్తున్నారు, మహాత్ములందరూ వింటున్నారు. అర్థమైందా? సాక్షాత్ నారదుడు కూర్చొని ఆయన ప్రశ్నిస్తున్నాడు, అయ్యా స్వామి ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని అడుగుతుంటే వేద వేదాంతములలోని అతి గూఢమైన రహస్యమునంతటినే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అందరూ వింటున్నారు. తృత్వోరౌ దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే అక్షమాలాం ఆసీనం తర్కముద్రయ. ఆయన ఎలా కూర్చొని ఉన్నాడంటే ఎడమ కాలిని కుడికాలు మీద పెట్టు, కుడి మోకాలు మీద పెట్టుకుని కూర్చున్నాడు. ఒక చేతిని ఎడమ తొడ మీద పెట్టుకున్నాడు, కుడి చేతికి అక్షమాల ధరించి ఉన్నాడు, చేతిలో జపమాల పెట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత బాహుం ప్రకోష్ఠ అక్షమాలం ఆసీనం తర్కముద్రయ, తర్కముద్ర అంటే ఇది జ్ఞానముద్రను ధరించి ఉన్నాడు, దీనికి చిన్ముద్ర అని కూడా పేరు. దీని అర్థం ఏమిటి అంటే ఇది పరమాత్మ అంగుష్టమాత్ర పురుష అని చెప్పారే, అండ్ దిస్ ఫెలో ఇస్ జీవ. ఈ చూపించేటువంటి ఈ ఉంగరం, ఈ వేలు ఉంది కదా, అందరిని చూపిస్తూ ఉంటుంది, ఈ వేలు జీవుడు. అయ్యా దీన్నే జీవుడు ఎందుకన్నారు, దీన్ని అనొచ్చు కదా అంటే కాదు, ఇది ఇది అని అందరు తప్పులు వెతుకుతూ ఉంటుంది, ఇది జీవుడు. ఆ తర్వాత ఈ మూడు, ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమోగుణం. ఎందుకంటే అలా అంటున్నారు, ఇదే సత్వగుణం, ఇదే రజోగుణం, ఇదే తమోగుణం అని ఉండేవాడిని కానీ మనల్ని చూసాక ఇంకా అనగలం, అలా అనలేము. సత్వము తక్కువగా ఉంది, రజస్ ఎక్కువగా ఉంది, తమస్ ఇంకా ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఇలా లెక్క పెట్టడమే మంచిది. సో నేను అంతకుముందు ఇలా అనేవాడిని కానీ మార్చుకున్నాను పద్ధతి ఇప్పుడు. సో ఇది సత్వం అనకండి, సత్వం ఇది ఉంది అంటే ఉంది, రజోగుణం దానికంటే ఎక్కువగా ఉంది, తమోగుణం మరింతగా ఉంది. వీడు గనక వీళ్లతో చేరాడా దట్స్ ఆల్, ఇంకా జనాన్ని చూపించడం ఈ గొడవల్లో పడతాడు. కానీ ఇదే వీడు సత్వ రజస్తమో గుణములకు వేరుగా నేనున్నాను అనేటువంటి విచారణ చేశాడా, అంటే ప్రకృతికి నాకు సంబంధం లేదని శరీరత్రయ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ ఈ మూడు వేలు అన్నింటికి సంకేతం చూడండి. శరీరత్రయ ప్రక్రియ మూడు శరీరాలకు సంబంధించిన ప్రక్రియ, అవస్థాత్రయం ఇత్యాదులన్నింటినీ నిషేధించగా నిషేధ అవశేషమని చెప్పబడే పరమశుద్ధమైన చైతన్యమే నేనని తెలుసుకుంటాడో అప్పుడు ఈ జీవుడు వాళ్ళను వీళ్ళని చూపించడం, ఇంకా నా దుఃఖానికి వీడు కారణం, నా దుఃఖానికి వాడు కారణం, ఈ గొడవంతా పోతుంది, నేనే బ్రహ్మాన్ని అంటాడంతే. అర్థమైందా?
అప్పుడు ఈ అన్నింటికీ వేరుగా ఉంటుంది, అన్నింటికి ఆధారంగా ఉంటుంది ఈ వేలు. ఈ బొటన వేలు లేకపోతే ఇవి పనిచేయవు, కానీ వీటితో ఇది కలిసి ఉండదు ఎప్పుడు. అలా అన్నింటికి విలక్షణంగా ప్రకాశించే దేహత్రయ విలక్షణం, దేహత్రయ సాక్షి అని చెప్పబడే చైతన్యమే తన స్వరూపం అని ఎప్పుడు తెలుసుకుంటాడో జనన మరణ చక్రం అంతా బంద్ అయిపోతుంది. అర్థమైందా? ఈ సున్నా అన్నప్పుడు బిగినింగ్ ఏది, ఎండ్ ఏది చెప్పండి. ఇన్ ఎ గివెన్ స్ట్రైట్ లైన్ యూ కెన్ సే వాట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ అండ్ వేర్ ఇట్ ఎండ్స్, వెర్ యాజ్ ఇన్ జీరో వాట్ ఈస్ బిగినింగ్, వాట్ ఈస్ ఎండ్. ఆద్యంతములు నిరూపించలేరు. సున్నాని గీసాకే వాడిని పిలవండి, సరే ఇది ఈ సున్నాలో బిగినింగ్ ఎక్కడ, క్లోజింగ్ ఎక్కడ అంటే ఎక్కడా చెప్పలేదు. అలా నా ఆది, నా మధ్యం, నా అంతం అని చెప్పడానికి ఇది గుర్తు. పూర్ణస్వరూపం, పూర్ణమద పూర్ణమిదం అని ఉపనిషత్తుల్లో గానం చేసిన ఆ పరమతత్వమే తన స్వరూపం అవుతుంది. అది తర్కముద్ర అంటారు, దాన్ని చిన్ముద్ర. ఇలాంటి చిన్ముద్రను ధరించి యో ముద్రయా భద్రయా అని దక్షిణామూర్తి స్తోత్రంలో అన్నారు. ఇది సామాన్యమైన ముద్ర కాదయా, భద్రయా అంటే మోక్షాన్ని ప్రసాదించే ముద్ర ఇది. కాబట్టి యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అలాంటి ప్రశాంతమైన దక్షిణామూర్తి స్వరూపాన్ని వీళ్ళు దర్శించి మహానంద పడిపోయారు. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేయాలి. కథను కథగా చూస్తే బాగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక అర్థం రాకపోతే కష్టం, దాన్ని మన వైపు అన్వయం చేయకపోతే కష్టం అవుతుంది. ఏమిటి అన్వయం ఇక్కడ అంటే, ఎప్పుడైతే ఈ దేవతలు అహంకార పూరితుడైనటువంటి కర్మదక్షుడితో ఉన్నారో రుద్రుడు రౌద్రంగా కనిపించాడు, వాళ్ళను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాడు అన్నట్టు కనిపించాడు. కానీ అదే వాళ్ళు అక్కడి నుంచి గనక మరలి అయ్యా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నయ్యము అంటూ గనక వస్తే జ్ఞానప్రదాయక మూర్తిగా కనిపిస్తాడు చూడండి. కాబట్టి భగవంతుడు మన పట్ల ద్వేషంగా ఉన్నాడా, భక్తి జ్ఞానం ఇచ్చేవాడిగా ఉన్నాడంటే ఆయన మీద డిపెండ్ అయ్యలేదు, నీ మీద నా మీద డిపెండ్ అయ్యి. మనం గనక కర్మ సంఘంలో పడి ఉన్నామా, ఆయనకు మన మీద కోపం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే శరణాగతుడవై వెళ్తావో ఆయన జ్ఞానాన్ని ప్రసాదించే రూపాన్ని ధరించుంటాడు. అర్థమైందా? అప్పుడు శివస్వరూపే అవుతాడు. అప్పుడు ఘోర రూపము కాదు, అఘోర రూపము ధరించుంటాడు. అఘోరం అంటే అర్థమైంది, ఇంకా ఘోరమని కాదు, అఘోరం అంటే శాంత రూపం అని, ఘోరము కాని రూపంలో ఉంటాడు. అలా ద్వేషము కలిగి, భేద దృష్టి కలిగి, మాన అవమానములను రాగద్వేషములను తల్లో పెట్టుకొని పై పైకి సత్కర్మాచరణ చేస్తూ సత్కర్మే చాలా పెద్దదన్నట్టు మాట్లాడేటువంటి కర్మిష్ఠులకు ఆయన మరణము లాంటివాడు. కానీ తెలుసుకుని అయ్యా కర్మ కాదు, నీ పాదముల యందు మాకు ఆశ్రయం కావాలి అని గనక వెళ్తే రండి రండి మా పార్టీలో చేరండి అనడు, నేను నువ్వు వేరు కాదు అని చెప్పేస్తాడు. నా పాదాల శరణం వేడవేమిట్రా పిచ్చివాడా, నువ్వు నేను ఒకటే, తత్వం అశ్వేతకేతో అని చెప్పినట్లుగా ఉపదేశం చేస్తాడు. అలా వీళ్ళు ఎప్పుడైతే తమ తప్పును గ్రహించారో, బ్రహ్మదేవుడు అంటే గురువు గారు ఎవరో కాదు, బ్రహ్మ అంటే గురువు, గురువు గారు చెప్పినట్టు క్షమాపణకై సిద్ధపడి ఈశ్వర శరణాగతులయ్యారో, తత్క్షణం ఆయన వేరొక రూపం కనిపించకుండా దక్షిణామూర్తి రూపంతో కనిపించి జ్ఞానమును ప్రసాదించే సౌమ్య రూపంతో వాళ్లకు దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు, స్వామి జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో శక్తే చ శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం. స్వామి ఇంకా మమ్మల్ని పరీక్షించకు, వాళ్ళందరూ భయభీతులై ఉన్నారు కాబట్టి జానే నాకు తెలుసు మీ గురించి, త్వాం ఈశం విశ్వస్య జగత యోనిం, ఈ విశ్వము పైకేదో నేను సృష్టించానని ఆ తర్వాత నారాయణుడు సంరక్షిస్తాడని నువ్వేదో ప్రళయానికి చేస్తావని సంహరిస్తావని ఇలా చెప్పుకోవడమే తప్ప ఈ విశ్వము నాకు తల్లి తండ్రివి నీవే. అర్థమైందా? యోని బీజము అంటే అర్థమేమిటి, నిమిత్తము నీవే, ఉపాదానము నీవే అయి ఉన్నావు, సమస్త కారణములు నీవే. అలాగే నీవు ఒక ఉపాధిని ధరించినప్పుడు సకల శక్తి స్వరూపమై మంగళకరమైనటువంటి స్వరూపము ధరించి కనిపిస్తావే గాని నీ స్వరూపమేమిటి, యత్తద్ బ్రహ్మ నిరంతరం, నిరంతరం త్వాం బ్రహ్మ ఏవ, నీవే సకలమునకు కారణమైన బ్రహ్మానివి, ఇది నాకు తెలుసు. త్వమేవ భగవన్నేత చివశక్త్యో స్వరూపయో విశ్వం సృజసి పాస్యత్సి క్రీడాన్నూర్ణపటో యథ. నీవు బ్రహ్మానివని ఈ దేవతలకు సైతం నేను బోధిస్తున్నాను. ఈ సృష్టి వ్యవహారం ఎలా ఉంది, నువ్వు సంకల్పించి చేసింది కూడా కాదు. ఎలాగైతే సాలీడు పురుగులోంచి
యథోర్ణనాభిసృజతే గృహతే చ అని ఉపనిషత్ చెప్పిందో అలా సాలీడు పురుగు నుంచి ఒక దారం బయటకు వస్తుంది, కావలసినంతసేపు ఉంటుంది, వద్దన్నప్పుడు దాంట్లోకే వెళుతుంది. అలా ఈ నానాత్వముతో కూడిన విశ్వమంతా నీ నుండి బయటకు వస్తుంది, నీ నుండి వేరుగా కనిపిస్తుంది, కొద్ది కాలం ఉంటుంది, తర్వాత పునః నీలోనే లయమొందుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం అయింది ఇప్పుడు. కాబట్టి నీ అనుగ్రహము చేత కదా నేను సృష్టికర్తనయ్యాను, నీ అనుగ్రహము చేత కదా ఈ దేవతలు లోకపాలకులందరూ ఆయాస్థితుల్లో ఉన్నారు. ఏదో చిన్న పొరపాటు అయిపోయింది స్వామి, వాళ్ళందరినీ మన్నించు. మన్నించి ఏం చేయాలి? కురు అధ్వరస్యోద్ధరణం హతస్యోభో త్వయా సమాప్తస్య మనో ప్రజాపతే నయత్ర భాగం తవ భాగినో దదుహు కుయాజినో యేన మఖో వినీయ నినీయతే. అయ్యా స్వామి, ఏదేమైతేనేమి అతను చేసిన అపరాధం అనండి, లేదా అక్కడ కుయాజికులు ఉన్నారు అంటే అసద్బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు వేదాన్ని చదివారు కానీ తత్వాన్ని తెలుసుకోలేదు, కేవలం శబ్దగ్రహణం చేశారే తప్ప అర్థం ఏమిటో గ్రహించిన వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళందరూ చేరి ఈ యాగానికి కొద్దిగా ఆటంకం కలిగించారు, తద్వారా ఏదో నీ కోపానికి లోనయ్యారు. కానీ వెరసి జరిగిన నష్టం ఏంటంటే యాగం ఆగిపోయింది. ఒక ధారణ ఏంటంటే ఏదైనా సత్కర్మ నిర్వహణ చేస్తే అది ఆగకూడదు, దానికి ఖండము కాకూడదు, భంగము కాకూడదు, అది శాస్త్రం ప్రకారం అపచారం. అలా మీరు పూజ చేయాలని కూర్చున్నారు, ఆ పూజలో 4 సార్లు టీవీ, 15 సార్లు క్రికెట్ అప్డేట్స్, ఆ తర్వాత మధ్యలో కాఫీ ఇన్ని పెడితే అది భంగం. ఇంకా అలా చేయడానికి లేదు, కూర్చున్నారంటే కూర్చొని చేసి లేవాలంతే. అలాగే జపం చేయాలని కూర్చున్నారు, ఇవాళ 16 మాలలు జపం చేస్తాను, 16 అయ్యేంతవరకు మీరు కదలకూడదు సార్, ఒకసారి 20 అంటే 20 మాలలు కాదు, 20 బీడ్స్ అంతే. అది చేసి మళ్ళా ఒక అరగంట అయ్యాక ఇంకొక 30 ఇలా చేయొచ్చా? చెయ్యొచ్చు, కానీ ఫలమే ఉండదు దానికి. ఫలం ఉండకపోగా పాపము కూడా. అదేమిటండి? ఏమిటంటే ఏ కర్మనైనా తదనుగుణంగా గనక చేయకపోతే, భంగము చేస్తే దానివల్ల శోధింపబడతాడు తర్వాత, దుఃఖపడక తప్పదు. అలా ఏ కర్మ అయినా అంతే, మీరు లౌకిక కర్మ కూడా చేయవలసిన పద్ధతిలో కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఆ ఇవ్వబడిన టైంలో కంప్లీట్ చేయకపోతే నష్టపోయేది ఎవరు? మీరే. అదే శాపం, అదే పాపం, అంతే, నష్టపోవడమే. కాబట్టి ఈశ్వరీయమైన ఏ కర్మ అయినా సరే భంగము కాకూడదు. సరే, ఏదో రకంగా ఈ అధ్వరం భంగమైనది, దక్షాధ్వరముగా చెప్పబడుతున్న బృహస్పతి శవం అనేటువంటి వైదిక యజ్ఞం అది, ఇదేదో దక్షుడు ఊహించి చేసింది కాదు కదా, వేదమే నిర్ధారణ చేసింది. ఎప్పుడైతే గొప్ప గొప్ప యాగాలు చేశారో బృహస్పతి శవంతో దాన్ని పూర్తి గావించాలన్నట్టుగా ఉంది. కాబట్టి వైదికమైనటువంటి శాసనాన్ని అనుసరించి ఆయన చేశాడు. సరే, మీ క్రోధానికి ఆయన లోనయ్యాడు, వెరసి దక్షాధ్వరము భంగమైనది. అలా అధ్వరము భంగం అవ్వడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు, హితము కాదు. మీకు తెలియనటువంటి విషయం లేదు, కరుణామయులు మీరు, తమరు కురు చెయ్యండి. ఏం చేయాలి? అధ్వరస్య ఉద్ధరణం కురు, ఆ అధ్వరం యొక్క ఉద్ధరణ చేయండి, దాన్ని పూర్తి గావించండి. మీరేదో వాడికి వాడేదో మీకు భాగం ఇవ్వలేదు అనుకుంటున్నారేమో, అతనెవరు ఇవ్వకపోవడానికి, వేదములో మీకు భాగం ఉంది, ఇంకా మిమ్మల్ని కాదని హక్కు ఎవరికి ఉంది? ఎవరైనా అంటే అలా ఎలా కుదురుతుంది? ఆల్రెడీ మీది నిర్ణయం అయి ఉంది, మీరు వేదము ద్వారా స్తుతింపబడేవారు. కాబట్టి ఒక దక్షుడో లేకపోతే యక్షుడో ఎవడో వచ్చి నేను యాగానికి భాగం ఇవ్వను అన్నంత మాత్రం చేత అది మీకు చెందకుండా ఉంటుందా? మీరే సర్వానికి ప్రభు అయినటువంటి వారు. కాబట్టి స్వామి తమ రండి, యాగాన్ని పూర్తి చేయండి. యాగాన్ని పూర్తి చేయాలంటే యజమాని బ్రతకాలి. ఇప్పుడు యాగాన్ని పూర్తి చేయమంటే పోయేవాడు పోయాడు, రామనామ సత్య నేను కూర్చొని చేస్తా అంటే అవ్వదు, వాడే చేయాలి. కాబట్టి మరి యజమానిని కూడా బ్రతికించాలి, దక్షుణ్ణి పునర్జీవింపజేయండి. అలాగే అక్కడ ఏ ఏ సదస్యులైతే అవమానపరిచారో వాళ్ళందరూ నీ గణము చేత భయానకముగా పీడింపబడ్డారు. కారణం ఏమిటి? ఇతను వచ్చాడు, రకరకాలుగా శిక్షించాడు, దక్షుడు తలను కూడా నరికేశారు కదా వీళ్ళు, నానా బాధలన్నీ పెట్టారు. కాబట్టి ఆ తల నరికి కూడా హోమగుండంలో వేసేశాడు ఆయన. ఇప్పుడు మీరేదో రకంగా కాపాడకపోతే ఇది అయ్యే పని కాదు, దీన్ని పూర్ణం చేయండి, అందరినీ పునర్జీవింపజేయండి, అందరూ బాగవ్వాలని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. శ్రీ మహాదేవ ఉవాచ. అప్పుడు మహాదేవుడు చెప్తున్నాడు, నాయనా, నేను వీరభద్రుని సృష్టించింది ఆయన తలని నరికి హోమగుండంలో వేయమని కాదు కదా, అధర్మము కాకుండా కాపాడమన్నాను. కాబట్టి ఒకవేళ ధర్మరక్షణార్థం అది చేయాల్సి వస్తే అది కూడా చేయాల్సిందే అంతే. కానీ నాగం ప్రజేష బాలానాం వర్ణయే నానుచింతయే దేవ మాయా విభూతానాం దండస్తత్ర ధృతోమయ.
నాకు పిల్లల పట్ల వాళ్ళు చేసిన అపరాధముల పట్ల ఏనాడు చింత లేదు, ఏనాడు వాటిని ఎవరికి వర్ణించను. అంతేగాని వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని నేను తలుచుకోను, ఇతరులకు చెప్పను. కారణం నాకు అవన్నీ చాలా సామాన్య విషయాలుగా కనిపిస్తాయి. నేను క్రోధావేశపూరితుడైనది వీళ్ళ కొరక, వీళ్ళేదో నాకు భాగం ఇవ్వలేదని కాదు, నేను భాగం ఇవ్వనప్పుడు నవ్వుకుంటూ ఇంటికి వచ్చాను. కానీ ఎప్పుడైతే ఇది అధర్మానికి కారణం అవ్వబోతోంది అనిపించిందో అప్పుడు నాశనం చేయక తప్పలేదు. కాబట్టి వాళ్ళ శ్రేయస్సుకే ఇది చేయడం జరిగింది తప్ప నేనేదో కావాలని ఎవరిని ఏడిపించాలని నేను చేయలేదయ్యా బ్రహ్మదేవ. అలాగే ఓ దేవతలారా, మీరు దుఃఖపడ్డారు శిక్షింపబడ్డారంటే మీ మీ పాపం వల్ల శిక్షింపబడ్డారే తప్ప వేరొకటి కాదు. ఆ అధర్మమైన కార్యక్రమంలో మీరందరూ కూర్చున్నారు కాబట్టి దుఃఖపడాల్సి వచ్చింది. నాకు స్వయంగా హే ప్రజేశ అంటే బ్రహ్మదేవ, ప్రజానామీశ ఇది ప్రజలను సృష్టించేవాడు అని అర్థం. ప్రజా సృష్టి గావించే ఓ బ్రహ్మదేవ, నాకు ఒకరి మీద ద్వేషం ఎందుకుంటుందయ్యా, కాబట్టి నాకు ఏ గొడవ లేదు, కాబట్టి ఇదంతా మాయాకార్యమని తెలుసుకోండి. ఒకవేళ వీరభద్రుడు ఆయన తలను నరికితే అది ధర్మరక్షణలో భాగమే అయినది. సరే అందరు అడిగారు కాబట్టి, నాకు ఎలా కోపం లేదు కాబట్టి, మీరు నిలబడి చేస్తానంటున్నారు కాబట్టి, పునః లోకానికి విషయం ఏమిటో తెలియడానికి గాను ప్రజాపతేర్దగ్ధ శిర శిరస్నో భవత్యజముఖం శిరః, నా ఆశీర్వాదం వల్ల అతనికి శిరస్సు లభిస్తుంది. అయితే ఆ ముఖము హోమానికి యాగాగ్నిలో సమర్పింపబడింది కాబట్టి దాని వెనక్కి తీయడం కుదరదు. మీరు పని చేయండి, ఎక్కడైనా మేకపోతు తలకాయ ఉంటే తెచ్చి పెట్టేసేయండి, ఆ తల పెడుతూనే లేచి మాట్లాడతాడు అతను.